రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ చేయూత కొరకు తప్పనిసరి ఆధార్ నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విశాఖ ఏజెన్సీ ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. ఇందులో భాగంగా పాడేరు పిఎంఆర్సీలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని 3 రోజుల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఆధార్లో ఫోన్ నంబర్స్ నమోదు కోసం వచ్చి చెట్టు కింద పుట్ట కింద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అటు వ్యాపార సముదాయాలు ఇటు వాహన రాకపోకలు యందు నిబంధనలు జారీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే ప్రతి మండల కేంద్రానికి ఒక్కొక్కటి సిఎస్సి ఆధార్ కేంద్రాలు ఉండగా ఆ ఆధార్ కేంద్రాలలో లాగిన్ ఇవ్వకపోవడంతో పాడేరు పిఎంఆర్సీలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని వివిధ మండలాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో పిఎంఆర్సీ అంత కిక్కిరిసిపోయింది. ఆపరేటర్ ఒక్కరే ఉండటం వల్ల ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రతిరోజు 100 మందికి ఆధార్ తీయవలసి ఉండగా సోమవారం 15 మందికి మాత్రమే ఆధార్ నమోదు చేసి వెళ్లిపోవడంతో ప్రజలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేపట్టారు. తిరుగు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ ఉండటం, పోలీసులు ఆంక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రయాణానికి నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికే వచ్చి మేము శనివారం కూడా వచ్చాము. అయితే ఇదే విధంగా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆధార్ అప్డేటింగ్కి వచ్చాము. అదే వైఎస్ఆర్ చేయతకి అప్లై చేయడం కొరకు కావాలంటే అప్డేటింగ్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి టైం అయ్యేసరికి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు సార్. ఏదో ఒకటి చెప్పి సిస్టమ్ పాడైపోతుందో లేదంటే ఇంకో ఏదో చెప్పి ఆయన క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. మొబైల్ లింక్ ఆధార్ లింక్ రాదు, రేపు ఆకర్డేట్ అన్నారు చేయితే దానికి అనుకని వస్తే ఇప్పుడు మిషన్ పాడైపోతే రేపు రమ్మంటున్నారు, రేపు లాస్ట్ డేట్ అంటున్నారు. దాని గురించి వచ్చి మరి వచ్చిన పని అవ్వట్లేదు, ప్రజలకు ఇబ్బంది పడిపోతాం తిని అవ్వలేదు. దాని గురించి వచ్చింది మీరు ఎన్నో రోజు రావడం, రెండు రోజులు అండి.